हेलो फ्रेंड्स, वेलकम टू मनी मंत्रा 47। मनी मंत्रा 47 को स्वागत। नाक वील काक वीडियो नी इंट्लो चेस्तुन्नानु, आउट्स्कर्ट्स लो चेयट्लेनु, वील अवट्लेदु। मनी मंत्र 47 वीडियो लो मीकु चाला की पॉइंट्स दोरुकुतायि। आ की पॉइंट्स मीरु अर्थं चेसुकोनि इंप्लिमेंट चेस्ते मीकु डब्बु संपादनकि चाला चाला उपयोगपड़तायि। चाला की पॉइंट्स उंटायि। అసలు ఈ మనీ మంత్ర 47లో నేను కంటెంట్ కోసం ప్రిపేర్ అయింది ఏమీ లేదు. మీకు నేను రియల్ ఎస్టేట్ ట్రైనింగ్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాను. రియల్ ఎస్టేట్ ట్రైనింగ్ క్లాసెస్లో నేను ఇప్పటికీ 800 పీపుల్కి ట్రైనింగ్ ఇచ్చాను. అవుట్ ఆఫ్ 800 నుంచి 120 పీపుల్ మాత్రమే సక్సెస్ అయ్యారు. ఇట్ మీన్స్ 15% మాత్రమే సక్సెస్ అయ్యారు. దీని మీద ఎందుకు మిగతా వాళ్ళు సక్సెస్ కాలేదు అని చెప్పి మొత్తం డిగ్గింగ్ చేసి అనలైజ్ చేస్తే నాకేం తెలిందో దాని గురించి మీకు మనీ మంత్ర 47 వీడియో చేస్తున్నాను. ఇది చాలా కీలకం, చాలా ఇంపార్టెంట్. మేబీ ఇది వీడియో లెంత్ అవ్వచ్చు. ఇన్ కేస్ ఈ ఒక్క వీడియోలో సరిపోకపోతే ఈ టాపిక్ మనీ మంత్ర 48లో కూడా కంటిన్యూ చేయొచ్చు. మీరు దయచేసి ఆ వీడియో కూడా చూడండి, మీకు అర్థమవుతుంది. మీకు డబ్బు సంపాదనకి అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ మీ కీ డిసిషన్, మీరు నిర్ణయం తీసుకోవాలి. ఫస్ట్ నీ డబ్బు సంపాదించాలని డిసైడ్ అయిపోవాలి. నేను డబ్బు సంపాదించాలని ముందు డిసిషన్ తీసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే, ప్రజెంట్ ఉన్న సర్కమ్స్టాన్సెస్, ప్రజెంట్ ఉన్న పరిస్థితులను, ప్రజెంట్ ఒక కంఫర్ట్ జోన్లో ఉండి, ఒక ఉద్యోగంలో ఉండి, లేకపోతే చాలీ చాలని జీతాలతో ఉండి దాని నుంచి బయటికి రాలేకపోతారు. ట్రైనింగ్కి వస్తారు, రియల్ ఎస్టేట్ ట్రైనింగ్కి. రియల్ ఎస్టేట్ ట్రైనింగ్ క్లాసెస్ మళ్ళీ కండక్ట్ చేస్తున్నాను ఏప్రిల్లో కూడా. ఇంట్రెస్ట్ వాళ్ళు కండక్ట్ చేయొచ్చు. ఎందుకు కండక్ట్ చేస్తున్నానంటే, డెఫినెట్గా ఎంతో కొంతమందికి ఉపయోగపడుతుంది. నేను 800లో ఒక 120 మెంబర్స్ సక్సెస్ అయ్యారంటే ఐ హెల్ప్డ్ 120 పీపుల్ అట్లీస్ట్. రియల్ ఎస్టేట్ అనేది ఒక సముద్రం, ఓషన్ ఆఫ్ ఆపర్చునిటీస్. మీరు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే ఎవరైనా డబ్బులు సంపాదించడానికి రియల్ ఎస్టేట్ అనేది కరెక్ట్ మార్గం. నేను అందుకోసం చేస్తున్నాను. నాకు సక్సెస్ అయ్యాను, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నా దాన్ని ఇతరులకు షేర్ చేద్దామని చెప్పి రియల్ ఎస్టేట్ ట్రైనింగ్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాను. మీకు డబ్బు సంపాదనకి కీ పాయింట్ డిసిషన్ మేకింగ్ అని చెప్పాను కదా. డిసిషన్ మేకింగ్ కంటే ముందు చాలామంది ఏమనుకుంటారంటే, వేరే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మీరు ఏం చేయక్కర్లేదు, మీరు ఏం డిసిషన్ తీసుకోకర్లేదు, మీరు ఏం చేయక్కర్లేదు, జస్ట్ మీరు అఫర్మేషన్ చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయని చాలామంది రాంగ్ ఎడ్యుకేట్ చేస్తున్నారు. అఫర్మేషన్ చేసుకుంటే డబ్బులు రావు. అఫర్మేషన్స్ వల్ల మీకు డబ్బులు వచ్చి ఉండవు. అఫర్మేషన్స్ మంచివే, బట్ అఫర్మేషన్, మీరు చేసే అఫర్మేషన్ ఖచ్చితంగా మీ సబ్కాన్షియస్ మైండ్కి రియాలిటీ ఉండాలి. ఫాల్స్ అఫర్మేషన్ చేస్తే మీకు డబ్బులు రావు. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్కడ పనిచేస్తుందంటే, మీరు దయచేసి అర్థం చేసుకోండి, లా ఆఫ్ అట్రాక్షన్ డెఫినెట్గా ప్రతి ఒక్కరికి పనిచేస్తుంది. మీరు డబ్బులు సంపాదించాలి అంటే ఆ డబ్బులు ఎందుకోసం సంపాదించాలి, ఆ డబ్బులు ఎందుకోసం కావాలి, ఎప్పటి వరకు సంపాదించాలి, ఆ సంపాదించాల్సిన పర్పస్ ఏంటనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్కడ పనిచేస్తుందంటే, నువ్వు డబ్బులు సంపాదించడానికి ఏదో ఒక ప్రతిఫలంగా, నీకు డబ్బులు రావాలంటే ఏదో ఒక పని చేయాలి. నువ్వు ఒక పని చేయకుండా, నువ్వేం వర్క్ చేయకుండా, యాక్షన్ తీసుకోకుండా నీకు డబ్బులు రావు. అఫర్మేషన్ చేసుకున్నంత మాత్రమే నీకు యూనివర్స్ డబ్బులు ఇవ్వదు. యూనివర్స్ సహకరిస్తుంది ఎప్పుడు అంటే, నువ్వు ఏదైతే డబ్బులు కావాలనుకుంటున్నావో ఆ డబ్బుల వల్ల నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో. మన సబ్కాన్షియస్ మైండ్ వర్క్స్ ఆన్ ఫీలింగ్స్. ఆ డబ్బులు వస్తే నువ్వు ఒక మంచి బ్యూటిఫుల్ హౌస్ కొంటావా, ఒక కార్ కొంటావా, పిల్లలకి ఎడ్యుకేషన్ ఇస్తావా, నీకు ఏదైతే గోల్స్ ఉన్నాయో, ఏదైతే డిజైర్స్ ఉన్నాయో, ఆ గోల్స్ డిజైర్స్ నువ్వు రీచ్ కావడానికి, ఆ రీచ్ అయితే వచ్చే ఫీలింగ్స్ ఏవైతున్నాయో ఆ ఫీలింగ్స్ మీ సబ్కాన్షియస్ మైండ్ పనిచేస్తుంది. అయితే నువ్వు ప్రతిఫలంగా డబ్బులు రావాలంటే నువ్వు చేసే పనిలో, ప్రతిఫలంగా నువ్వు చేసే పనిలో లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఆ పనిలో సక్సెస్ అవుతావు. లా ఆఫ్ అట్రాక్షన్ నీకు డబ్బులు తీసుకొచ్చి యూనివర్స్ నీకు పైపు పెట్టి డబ్బులు గుమరించదు. నువ్వు ఏదైతే డబ్బులతోనూ ఒక పని చేయాలనుకుంటున్నావో, డబ్బులతో నువ్వు ఏదైతే రిజల్ట్ కావాలనుకుంటున్నావో, నీ డిజైర్స్ ఏవైతే ఫుల్ఫిల్ చేయాలనుకుంటున్నావో, ఆ డిజైర్స్ ఫుల్ఫిల్ చేయడానికి ప్రతిఫలంగా నువ్వు ఒక పని చేయాలి, లేకపోతే ఒక బిజినెస్ చేయాలి, లేకపోతే ఉద్యోగం చేయాలి, లేకపోతే ఏదైనా ఎంటర్ప్రైజ్ స్టార్ట్ చేయాలి. లా ఆఫ్ అట్రాక్షను నువ్వు చేసే ఆ ఉద్యోగం, పని, ఎంటర్ప్రైజ్, జాబ్ ఏదైతే ఉందో అందులో నేను సక్సెస్ చేయగలుగుతుంది అంతే తప్ప, లా ఆఫ్ అట్రాక్షన్ వల్లనే డబ్బులు రావు. అది దయచేసి ఈ స్మాల్ మైక్రో లెవెల్ పాయింట్ అర్థం చేసుకోండి. తర్వాత చాలామంది ఏం చేస్తారు అంటే, ట్రైనింగ్ క్లాసెస్కి వస్తారు,
రియల్ ఎస్టేట్ ట్రైనింగ్ క్లాసెస్కి వచ్చేస్తారు. ఫుల్ మోటివేట్ అయిపోతారు, నేను స్టార్ట్ చేస్తాంటారు. మళ్ళీ 3 నెలల వరకు 6 నెలల వరకు కనీసం డిసిషన్ కూడా తీసుకోరు. లాస్ట్ ఇయర్ మార్చిలో ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళు కూడా ఇప్పటికి డిసిషన్ తీసుకోలేదు. మనకి ఈ షిఫ్టింగ్ ఏదైతుందో, డిసిషన్ మేకింగ్ ఏదైతుందో చాలా 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 కీలకం. నీకు డబ్బు సంపాదించాలంటే ముందు నువ్వు డిసిషన్ తీసుకోవాలి, నువ్వు డిసైడ్ అయిపోవాలి. నేను డబ్బు సంపాదించాలి, నా పర్పస్ ఇది, నా లైఫ్ పర్పస్ ఇది, నేను డబ్బు సంపాదించి నేను నా లైఫ్ను ఇలా చేంజ్ చేసుకోవాలి, నా లైఫ్ స్టైల్ ఇలా ఉండాలని ముందు నువ్వు డిసిషన్ తీసుకోవాలి. జనాలు ఒక 70-80% పీపుల్, 90% పీపుల్ ఎక్కడ ఫెయిల్ అవుతారంటే డిసిషన్ తీసుకోవడంలోనే ఫెయిల్ అవుతారు, నిర్ణయం తీసుకోరు. ఒకటికి 10 సార్లు ఆలోచించండి. డిసిషన్ రాత్రికి రాత్రి తీసుకోవద్దు, సెకండ్కి సెకండ్ తీసుకోవద్దు. డెఫినెట్గా డిసిషన్ తీసుకోవడానికి టైం తీసుకోవాలి. వన్స్ యు టేక్ డిసిషన్ యు హ్యావ్ టు ఫేస్ ద కన్సిక్వెన్సెస్. నువ్వు ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత దాని పరిణామాలు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిందే. దేర్ ఇస్ నో ఆప్షన్. ఈ నిర్ణయం తీసుకుని ఎంత దారుణంగా ఉంటుంది అంటే మీకు ఒక స్టోరీ చెప్తాను. ఒక్కసారి మీరు ఆ స్టోరీని అర్థం చేసుకుని మీ రియల్ లైఫ్కి ఒకసారి ఇంప్లిమెంట్ చేసి చూడండి. మీలో చాలామంది ఇటువంటి దిగ్బంధంలో లేకపోతే ఇటువంటి సందిగ్ధంలో ఉంటారు. ఒక రైల్వే ట్రాక్ ఉంది, రైల్వే ట్రాక్ ఉంది, అది రెగ్యులర్గా ట్రైన్స్ వెళ్ళే రైల్వే ట్రాకు. దాని పక్కన ఇంకో రైల్వే ట్రాక్ ఉంది, ఆ రైల్వే ట్రాక్ యూజ్ చేస్తలేరు, ఎప్పటి నుంచో పడవ పడిపోయింది, అంటే దాన్ని యూజ్ చేయకుండా పాడు పడిపోయింది. హాలిడేస్ పిల్లలు ఏం చేశారంటే చిన్నపిల్లలు వెళ్ళి ఆ యూజ్ చేసే ట్రైల్ అందరు కలిసి ఒక 10-12 మంది గ్రూప్ వెళ్ళారు. గ్రూప్ వెళ్ళి ఆ రైల్వే ట్రాక్ మీద ఆడుకుంటున్నారు. ఏదైతే ట్రైన్స్ రెగ్యులర్గా వచ్చి వెళ్తున్నాయో, యూజ్ చేసే రైల్వే ట్రాక్ ఉందో దాని మీద ఒక 10 మంది పిల్లలు ఆడుకుంటున్నారు. ఇంకొక రైల్వే ట్రాక్ ట్రైన్స్ రాకుండా పక్క నుండే పాడుపడిపోయిన రైల్వే ట్రాక్ మీద ఒక కుర్రోడు మాత్రం ఆడుకుంటున్నాడు. మీరు సపోజ్ అదొక చిన్న రైల్వే స్టేషన్ అనుకోండి, మీరు అక్కడ మీ డ్యూటీ ఏంటంటే ఆ వచ్చే ట్రైన్స్ని ట్రాక్ని మళ్ళించే డ్యూటీ అనుకోండి. మన మాన్యువల్గా ఒక రాడ్ ఉంటుంది కదా, ఈ ట్రాక్ వెళ్ళాలి ఆ ట్రాక్ వెళ్ళాలని చెప్పి షిఫ్ట్ చేస్తారు కదా. ఎగ్జాంపుల్ కింద మీరు ఆ డ్యూటీలో ఉన్నారనుకోండి, పిల్లలు ఒక 10 మంది పిల్లలు రెగ్యులర్గా ట్రాక్ మీదకి వెళ్ళే ట్రాక్ మీద ఆడుకుంటున్నారు, ఒక్కడు మాత్రం పాతది పాడుపడిపోయిన ట్రైన్స్ వెళ్ళిన రైల్వే ట్రాక్ మీద ఆడుకుంటున్నాడు. వీడు దాంట్లోకి వెళ్ళలేదు. వీడి ఇంటెన్షన్ ఏంటంటే అది రెగ్యులర్గా ట్రైన్స్ వెళ్తాయి, దాని మీద నేను ఆడుకోవద్దు, నీ దీని మీద ట్రైన్స్ వెళ్ళావు కాబట్టి నేను దీని మీద ఆడుకుంటాను వాడి ఇంటెన్షన్. ఇప్పుడు ఆ పిల్లలు ఏం చేశారు, ట్రైన్ వస్తే పక్కకి వెళ్ళిపోవచ్చు, లేకుంటే పారిపోవచ్చు, లేకపోతే ఇంకేదైనా సరే ఇది నీట్గా ఉంది దీంట్ల మీద ఆడుకుందాం అని చెప్పి ఆ పిల్లలు చేస్తున్నారు, ఆడుకుంటున్నారు. ఆ పిల్లలు యాక్చువల్గా అప్పుడే ట్రైన్ వచ్చింది, మీరు అక్కడ ఆ షిఫ్టింగ్ డ్యూటీ మీది. ఇప్పుడు మీరు ఎక్కడ షిఫ్ట్ చేయాలి, ఇప్పుడు 10 మంది పిల్లలకి ఆ ట్రాక్ మీదకి ట్రైన్ మీరు మళ్ళిస్తే 10 మంది పిల్లలు చనిపోతారు. ఆ పాడుబడిన ఒక్క ట్రాక్ మీదకి మీరు ట్రైన్ మళ్ళిస్తే ఈ 10 మంది బతుకుతారా, ఒక్కడు చనిపోతాడు. కానీ ఒక్కటి అనలైజ్ చేయండి, రెగ్యులర్గా ట్రైన్స్ వెళ్ళే ట్రాక్ మీద ఆడుకోవడం పిల్లలు తప్పు, రైట్? మీరు ఆ ఒక్క ట్రాక్ ఒకడుండే ట్రాక్ మీద వాడు ఆడుకోవడం వాడు రైట్. ఇక్కడ రైటు రాంగ్ తర్వాత ఇప్పుడు మీరు అప్పుడు ఏం చేస్తారు, మీ ట్రైన్ దేని మీద మళ్ళిస్తారు, మీ డిసిషన్ ఇప్పుడు చాలా కీలకం. మీరు పాత రైల్వే ట్రాక్ మీద మళ్ళిచ్చి పాపం ఒక్కడే కదా చనిపోతే చనిపోయింది, ఇక్కడ మెజారిటీ ఆఫ్ పీపుల్ ఉన్న డిసిషన్ తీసుకుంటారా, లేకపోతే వాడు చేసేది కరెక్టు పాతది వాడు కరెక్టు వాడిని ఈ పిల్లలు రైల్వే ట్రాక్ మీద రెగ్యులర్గా ట్రైన్స్ వెళ్ళే రైల్వే ట్రాక్ మీద ఆడుకోవడం పిల్లలు తప్పు, ఏమైనా సరే దీని మీదకి పిల్లలు తప్పు కాబట్టి ట్రైన్ దీని మీదకి మళ్ళించాలనుకుంటారా, అసలు మీ ఒపీనియన్ ఏంటి, మీరు ఏం డిసిషన్ తీసుకుంటారు? మీరు ఒక్కడే పిల్లోడు ఉన్నాడు కదా ఆ రైల్వే ట్రాక్ మీదకి మళ్ళిస్తా అని అనుకున్నారు అనుకోండి, వాడు తప్పు చేయలేదు, వాడు అన్యాయంగా చనిపోతుంది, కానీ అక్కడ ఇంకో రిస్క్ ఉంది. ఆ ట్రైన్లో 2000 మంది ప్యాసింజర్స్ ఉన్నారు, ఆ ట్రైన్ ట్రాక్ బాగలేదు, బాగలేనందుకే దాన్ని వాడట్లేరు, అది ఎప్పటి నుంచో పాడుపడిపోయింది. మీరు ఆ ఒక్క ఈ పిల్లలను 10 మంది పిల్లలను మీరు సేవ్ చేయాలి అంటే ట్రైన్ని దాని మీదకి మళ్ళిచ్చేస్తే ఒక పిల్లోడికి రిస్క్ ఉంటుంది, కానీ దాంతోపాటు 2000 మంది ప్యాసింజర్స్ కూడా రిస్క్ ఉంటుంది, ట్రైన్ పడిపోవచ్చు. ఇట్లాంటి సందిగ్ధంలో మీరు ఏ డిసిషన్ తీసుకుంటారు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఒక్కసారి అర్థం చేసుకోండి ఈ సిచ్యువేషన్ ఎట్లుందో. ఇప్పుడు రెగ్యులర్ రైల్వే ట్రాక్ అయితే 10 మంది పిల్లలు చనిపోతారు,
ఓల్డ్ రైల్వే ట్రాక్ అయితే ఒక పిల్లోడు చనిపోతాడు కానీ ఆ 2000 మందికి రిస్క్ ఉంది ఇట్లాంటి సందిగ్ధంలో మీరు ఏ డిసిషన్ తీసుకుంటారు మీరు ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి ఏది ఏమైనా సరే ఇట్లాంటి సందర్భాలు సందిగ్ధాలు మన లైఫ్లో నిజ జీవితంలో చాలా వస్తాయి చాలా మంది ఏం చేస్తారంటే ఈ సందిగ్ధంతోనే చచ్చిపోతారు ఇంకా డిసిషన్ తీసుకోడు అదే కంఫర్ట్ జోన్లో ఉంటాడు అట్లాగే ఉంటాడు లైఫ్ మొత్తం ఆలోచిస్తూనే ఉంటాడు ఏ డిసిషన్ తీసుకోడు కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రాడు ఉద్యోగం మానేస్తే శాలరీ రాదు శాలరీ రాకపోతే ఈఎంఐలు కట్టలేడు ఈఎంఐలు కట్టలేకపోతే ఇంట్లో ఫ్యామిలీ నడవదు అట్లానే అందులో సాటిస్ఫాక్షన్ ఉండదు ఆ ఉద్యోగం చేయలేడు దాన్ని ఆపేయలేడు మరి ఇలా ఈ సందిగ్ధం నుంచి ఎలా బయటికి రావాలి మీరు డబ్బులు సంపాదించాలి అంటే ప్రజెంట్ మీరున్న సిచ్యువేషన్ నుంచి కమ్ అవుట్ రావాలి బయటికి డూ ఆర్ డై ఒక్కసారి ఆలోచించండి చాలామంది నాకు ట్రైనింగ్ క్లాస్కి వచ్చి డిసిషన్ తీసుకోని వాళ్ళు 70-80% ఉంటారు కాబట్టి వాళ్ళని స్టడీ చేసి నేను మనీ మంత్ర 47 వీడియో చేస్తున్నా మీకు డెఫినెట్గా ఇది పనికొస్తుంది మీరు డబ్బులు సంపాదించాలి అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ నుంచి మీ లైఫ్ చేంజ్ అవ్వాలి మీ లైఫ్ ఇంప్రూవ్ కావాలంటే కంపల్సరీ ప్లస్లు మైనస్ అలా ఆలోచించండి ఏం డిసిషన్ తీసుకోవాలి నీ లైఫ్ అసలు పర్పస్ ఏంటి అసలు నువ్వు ఎందుకోసం బతుకుతున్నావు నీకు ఏం కావాలి నీ రియల్ గోల్ ఏంటి నీ రియల్ జీల్ ఏంటి ఒక్కసారి ఆలోచించి డిసిషన్ తీసుకోవాలి అంతే తప్ప నేను డిసిషన్ తీసుకోవడం పోస్ట్పోన్ చేస్తే లైఫ్ మొత్తం నీ పోస్ట్పోన్మెంట్నే ఉంటుంది నువ్వు డిసిషన్ తీసుకోలేవు నువ్వు జీవితంలో ఎదగలేవు జీవితంలో డబ్బులు సంపాదించలేవు సో ఒక్కసారి ఆలోచించండి ఏం చేయండి అంటే రిస్క్ క్యాలిక్యులేటెడ్ రిస్క్ క్యాలిక్యులేట్ చేయండి అంటే మీరు ఒకసారి నేను ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ నుంచి సపోజ్ నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తే ఎంత రిస్క్ అవుతుంది ఆ క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోండి ఒకసారి అంచనా వేయండి నేను ఇప్పుడు నాకు ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు రెగ్యులర్గా మంత్లీ నడుస్తుంది గడుస్తుంది దీని నుంచి నేను కొత్తదానికి షిఫ్ట్ అయితే అందులో సక్సెస్ అయ్యే వరకు లేకపోతే అందులో సక్సెస్ కాకపోతే రిస్క్ ఏంది సక్సెస్ అయితే రిస్క్ ఏంది సక్సెస్ కావడానికి ఏం ఛాన్సెస్ ఉన్నాయి సక్సెస్ కాకపోవడానికి ఏం ఛాన్సెస్ ఉన్నాయి సక్సెస్ కావాలంటే నాకు ఏం స్కిల్స్ నాలెడ్జ్ కావాలి సక్సెస్ అవి కావాలంటే నేను ఏం చేయాలి ఒకసారి అనలైజ్ చేసుకోండి పేపర్ మీద రాసుకోండి ఒకవేళ చిన్న చిన్న డిసిషన్స్ అనుకోండి దానికి పెద్ద టైం థింక్ చేయకండి ఒకవేళ లైఫ్ డిసిషన్స్ అనుకోండి అప్పుడు మీరు టైం తీసుకొని ఆలోచించండి ఒక్కసారి వరస్ట్ సినారియోస్ ఏముంటాయి చూడండి మీరు జాబ్ ఉద్యోగం ప్రజెంట్ చేసేది మానేసి కొత్తదానికి షిఫ్ట్ అవుతున్నారు వరస్ట్ సినారియో ఏమవుతుంది అట్లయితే మీరు ఎంత లాస్ అవుతారు ఏమవుతారు కీడించి మేలంచి అంటే ఎప్పుడు నెగిటివ్ థింక్ చేయమని కాదు బట్ మీరు డిసిషన్ తీసుకోవాలంటే కంపల్సరీ ఇవన్నీ అనలైజ్ చేయాల్సిందే దేర్ ఇస్ నో ఆప్షన్ ఒకసారి మీరు ఏం చేయండి అంటే దీనికి నేను ఒకసారి మీకు మంచి ఎక్సర్సైజ్ చెప్తాను టిప్ చెప్తాను ఒకసారి ఆలోచించండి మీకు ఇట్లాంటి సందిగ్ధంలో ఉన్నప్పుడు ఏం చేయండి అంటే మార్నింగ్ లేచినప్పుడు నైట్ పడుకునే ముందు మార్నింగ్ లేచినప్పుడు మీరు ఏదైతే గోల్ పెట్టుకుంటారో ఏదైతే లక్ష్యం పెట్టుకుంటారో మీరు డబ్బులు సంపాదించి ఏదైతే రీచ్ కావాలని చెప్పి మీరు డ్రీమ్స్ అంబిషన్స్ ఉన్నాయో అవి రీచ్ అయితే మీ ఫీలింగ్స్ ఎట్లుంటాయో నైట్ పడుకునే ముందు మార్నింగ్ లేచినప్పుడే ఒకసారి విజువలైజ్ చేసుకోండి ఒక 15 డేస్ ప్రాక్టీస్ చేయండి ఓన్లీ 15 డేస్ అదేంటి సపోజ్ మీరు రియల్ ఎస్టేటు లేకుంటే ఇంకేదైనా ఎంటర్ప్రైజ్ స్టార్ట్ చేసి మీరు ఒక 10 కోట్లు సంపాదించాలనుకుంటున్నారు ఆ 10 కోట్లకు ఒక పర్పస్ ఉంటుంది అందులో హౌస్ ఇల్లు లేకపోతే మీకు ఏ డ్రీమ్స్ ఉన్నాయో ఏ డిజైర్స్ ఉన్నాయో ఆ డిజైర్స్ అవి అచీవ్ అయితే మీ ఫీలింగ్స్ ఎట్లుంటాయి నైట్ పడుకునే ముందు నిద్రపోయేకంటే ముందు ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేయండి మెడిటేషన్ చేసిన తర్వాత మీరు ఏదైతే డ్రీమ్ గోల్ అంబిషన్ ఏదైతే అనుకున్నారో ఒకవేళ మీరు అచీవ్ అయితే రియల్గా విజువలైజ్ చేయండి మీరు ఆ ఇంట్లో ఉన్నట్టు ఇల్లు ఎలివేషన్ ఇలా ఉన్నట్టు ముందు ఒక కారు ఉన్నట్టు ఒక మీరు డ్రీమ్ హౌస్ మీకు ఏవైతే డిజైర్స్ ఉన్నాయో అవి అచీవ్ అయితే మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఒక్క 10 నిమిషాలు విజువలైజ్ చేయండి మార్నింగ్ లేవండి మళ్ళీ విజువలైజ్ చేయండి మార్నింగ్ నైట్ కంపల్సరీ మెడిటేషన్ చేయండి మెడిటేషన్ చేస్తే మీ థాట్స్ కంట్రోల్లోకి వస్తాయి మీ కూల్ డౌన్ అవుతాయి మీ థాట్స్ మీద మీరు ఫోకస్ చేస్తారు ఎప్పుడైతే మీ సబ్కాన్షియస్ మైండ్కి మీ డ్రీమ్స్ అంబిషన్స్ యొక్క రీచ్ అయిన తర్వాత సబ్కాన్షియస్ మైండ్ వర్క్స్ ఆన్ ఫీలింగ్స్ అని చెప్పుకున్నాం కదా రీచ్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అంటే మీరు ఆ ఇంట్లో ఉంటే మీ ఫీలింగ్స్ ఏవైతున్నాయో మీ సబ్కాన్షియస్ మైండ్కి విజువలైజేషన్ ద్వారా ఆ ఫీలింగ్స్ని ఇప్పుడు తెలియజేయండి అప్పుడు ఏమవుతుందంటే మీరు 15 డేస్ ఇది చేస్తే ఏమవుతుంది మీరు ఏ డిసిషన్ తీసుకోవాలి మీ సబ్కాన్షియస్ మైండ్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది
మీరు డిసిషన్ తీసుకోవాలా, జాబ్ మానేయాలా, జాబ్ మానేయొద్దా, మీ లైఫ్ ఎలా ఉండాలి, మీ అంబిషన్స్ రీచ్ అవ్వాలా, ఏం చేయాలి, ఇప్పుడు ఉన్నది కంటిన్యూ చేయాలా, కొత్త డిసిషన్ తీసుకోవాలా, కొత్త బిజినెస్కి వెళ్ళాలా, రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేయాలా, మీరు రీచ్ అవుతారని మీకు మీద కాన్ఫిడెన్స్, మీ మీద మీ కాన్ఫిడెన్స్ వస్తుంది, మీ సబ్ కాన్షియస్ మైండ్కి మీ డ్రీమ్స్ డిజైర్స్ అర్థమవుతాయి, ఖచ్చితంగా కరెక్ట్ డిసిషన్ తీసుకోగలుగుతారు. 15 డేస్ నైట్ మార్నింగ్ మీ డ్రీమ్స్ రీచ్ అయినట్టుగా రీచ్ అయితే మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో విజువలైజ్ చేసుకోండి. ఆ ఫీలింగ్స్ మీదనే మీ సబ్ కాన్షియస్ మైండ్ పనిచేస్తుంది. అప్పుడు మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నా ఖచ్చితంగా షిఫ్ట్ అవ్వడానికి మీకై మీరు కరెక్ట్ డిసిషన్ తీసుకోగలుగుతారు. థ్యాంక్ యూ.